ఉంటది అటువంటిది మన శివాయిపల్లి వెయ్యి జనాభా ఉన్నా మేమేం తక్కువ కాదు అని మా ఐక్యమత్యానికి నిదర్శనం అనే దానికి మీ పాఠశాల చూస్తుంటేనే అర్థమవుతోందని సో నిజంగా ఆ రోజు భూమి పూజ చేసినప్పుడు మనకు అనిపించింది మన పాఠశాల ఇంత బ్రహ్మాండంగా కట్టుకుంటామా అని కానీ కలెక్టర్ గారు జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నేను అనుకొని అది 7 సంవత్సరాలు మూతబడ్డ పాఠశాల అక్కడ పిల్లలు ఇంట్రెస్ట్ గా చదువుతా ఉన్నారు గుణపెంకులు దానిలో ఉన్నారు దానికి మనం సహకారం చేయాలంటే 53 లక్షల రూపాయలు మన ఊరు మనబడి డిఎంఎఫ్ కింద రెండు నిధులు తీసుకొచ్చి 53 లక్షలతోని ఇలా బ్రహ్మాండంగా స్టేజ్ ఇవన్నీ కట్టుకున్నాం మనము ఈ రోజుల్లో ఇటువంటి టీచర్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటారా అనేది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే తన పిల్లలను రోజు జంగంపల్లికి వెళ్ళి శివాయిపల్లి వస్తూ తన పిల్లలను కూడా మన పాఠశాలలో చదివిస్తూ ఉన్నాడు అంటే ఆయనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ పాఠశాల ఇవన్నీ చూస్తే ఆయన కృషి ఎంత ఉందో ఒకసారి మనం చెప్పక తప్పదు నేను మనస్ఫూర్తిగా గ్రామస్థుల తరపున నా తరపున జిల్లా యంత్రాంగం తరపున నేను ముదాం స్వామి గారు హెడ్ మాస్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా భవిష్యత్తులో ఈ పాఠశాల ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్కి పోయేవాలి ఇంకా భవిష్యత్తులో ఎదగాలని దానికి అన్ని విధాలా నా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తా ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినటువంటి గ్రామస్తులకు మా చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు బ్రహ్మాండ కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఎదురు చూస్తున్నారు మా చిన్నారులందరికీ పేరు పేరున నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.